Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోటమిరెడ్డి సీటుకు ఎర్త్, మళ్ళీ పార్టీ మారాల్సిందేనా? గత 2-3 రోజులుగా టీడీపీలో ఏం జరుగుతోంది, టీడీపీ జనసేన పొత్తులో ఏం జరగబోతోంది అనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సీట్ల సర్దుబాటులో భాగంగా రెండు పార్టీల మధ్య పెద్ద చిచ్చే రగిలేలా ఉందనే కామెంట్లు మొదలైపోయాయి. జరుగుతున్న పరిణామాలు కూడా ఆ కామెంట్లకు బలం చేకూరుస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారి పరిస్థితి కూడా రమణీయంగా మారిందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దఫా నేరుగా కలిసే పోటీ చేయబోతున్న టీడీపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం హాట్ టాపిక్గా మారుతున్న సంగతి తెలిసిందే. పొత్తుతో సంబంధం లేకుండా చంద్రబాబు మండపేట, అరకు నియోజకవర్గాలు ప్రకటించడం, దీంతో తమకు లేవా సీట్లు, అభ్యర్థులు అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కూడా రాజోలు, రాజానగరం జనసేనవే అంటూ ప్రకటించుకున్నారు. ఇది చాలదన్నట్లు చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని న్యూటన్ గమన నియమాలను ప్రస్తావిస్తూ ఆజ్యం పోశారు నాగబాబు. ఈ సమయంలో ఎంటరైన హరిరామ జోగయ్య, రెండే కాదు వెస్ట్ గోదావరిలో మరికొన్ని సీట్లు ప్రకటించి ఉండాల్సిందని రెచ్చగొట్టేంత పనిచేశారు. దీంతో ఈ వ్యవహారం చెడేలా ఉందనే చర్చ మొదలైంది. దానికి బలం చేకూర్చే ఘటన మరొకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ ఉండదని, అది కూడా జనసేన కోరుతుందని, అక్కడ అభ్యర్థులను రెడీ అయిపోమని పవన్ చెప్పారని అంటున్నారు. దీంతో కోటమిరెడ్డి పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. 3వ వంతు సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ ఆ 50-60 సీట్లలో నెల్లూరు రూరల్ను కూడా చేర్చారని చెబుతున్నారు. దీంతో వాట్ నెక్స్ట్ కోటమిరెడ్డి అనే ప్రశ్నలు దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంతకాలం పార్టీకి అండగా ఉన్న అబ్దుల్ అజీజ్ను కాదని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. దీంతో మైనారిటీలకు కాదని వలసవాదులకు పెద్దపీట వేశారంటూ కేడర్లో అసంతృప్తి తెరపైకి వచ్చింది. అయినప్పటికీ నెట్టికొస్తున్న కోటమిరెడ్డికి తాజాగా షాక్ తగిలిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014-2019 ఎన్నికలలో వైసీపీ టికెట్పై నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన సైకిల్ ఎక్కారు. నెల్లూరు రూరల్ నుంచే పోటీకి దిగుతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సీటు జనసేన ఖాతాలోకి అని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు సీటు మారుస్తారా లేక కోటమిరెడ్డి పార్టీ మారుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.